రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖలలో ఉన్నటువంటి ఖాళీలను కలిపి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అలా చేయని పక్షంలో నూతన జాబ్ క్యాలెండర్ను విడుదల అయ్యేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. కడప జిల్లా బద్వేలు కృష్ణ మందిరంలో యువజన సంఘాల నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి బాలు, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు, ముడియం చిన్ని సామాజిక చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు యు మురళీధర్లు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్ని కలిపి ఒకే నోటిఫికేషన్లో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. 2 సంవత్సరాల కేవలం 10,143 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ను మాత్రమే ప్రకటించారు. పీజీలు, పీహెచ్డీలు, డిగ్రీలు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షల మంది ప్రిపేర్ అవుతుంటే 36,450 డిఎస్సీ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అంటే నిరుద్యోగులను నట్టేట ముంచటమే అని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,40,000 ఉద్యోగాలకు నూతన జాబ్ క్యాలెండర్ను నోటిఫికేషన్ను విడుదల చేయాలి. అలాగే జూన్ 18న ముఖ్యమంత్రి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ వల్ల నిరుద్యోగులకు ఏమాత్రం ఫలితం లేదు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్ ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీలో ప్రకటించిన 1,83,000 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు, అదేవిధంగా మేధావులు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విడుదల చేసినటువంటి క్యాలెండర్ను తక్షణమే రద్దు చేసి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను కలిపి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయని చెప్పేసి అన్ని విద్యార్థి యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు ఒక పక్క చెప్తున్నాయి. అయితే ఒక విధంగా చూసుకుంటే నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం ఒక డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశానని చెప్పినాడు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మేమైతే నిరుద్యోగులుగా, నిరుద్యోగ యువకులుగా మేము ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మేము ఏ గుంతమ్మ కోరికలు కోరడం లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలను మేము అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద చదువుకున్నటువంటి నిరుద్యోగులు లక్షలు రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కోచింగ్ సెంటర్లో వేల రూపాయలు ఈరోజు డొనేషన్ కట్టి రూములు తీసుకొని బాడి జిల్లాల్లో ఉండి ఈరోజు చదువుకుంటున్నారు. తీరా ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూస్తే 10,000 మాత్రమే. ఈ ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని ఈ రాష్ట్రంలో 6,000 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా 25,000 డిఎస్సీ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా సైన్స్ లైబ్రరీ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ప్రతి శాఖలో ఈరోజు ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటి కలుపుకొని నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేము కనీసం ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాలో వినతి పత్రం ఇవ్వడానికి మేము అడిగితే పోలీస్ యంత్రాంగం మేము సీఎం దగ్గరికి తీసుకువెళ్ళి మీ సమస్యలు పరిష్కరించడానికి మేము మీకు టైం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఉద్యోగాలు చేసినటువంటి నేపథ్యం, మరి ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో 2 లక్షల పైబడి ఉద్యోగాలు ఖాళీ ఉంటే మరి నువ్వు ఇచ్చినటువంటి జాబ్ ఇవాళ జాబ్ క్యాలెండర్ను 10,000 చిల్లర్తో నువ్వు రిలీజ్ చేశావు, కాబట్టి నువ్వు చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. ఇవాళ నిన్న జిల్లా పర్యటనలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, బద్వేలో ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తామని చెప్పి వాగ్దానం చేశాడు. మరి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, అటు పక్క విశాఖ ఉక్కును అమ్మేశారు, ఇటు జమ్మలమడుగులో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కే దిక్కు లేకపోతే మరి యొక్క పరిశ్రమను నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పడం ఇది హాస్యాస్పదమైనటువంటిది. కాబట్టి ఉన్నటువంటి జమ్మలమడుగులో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని త్వరితగతిన పూర్తి చేయాలి. పూర్తి చేసిన సందర్భంలో దాదాపు 100,000 మందికి నిరుద్యోగులు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.